జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ అట్టహాసంగా సాగింది. ఎంతో నాణ్యతతో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. పూర్తి పారదర్శకంగా ప్రజలకు ఈ ఇళ్లను కేటాయించారు. అటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తమ చిరకాల వాంఛను సీఎం కేసీఆర్ నెరవేర్చారని భావోద్వేగానికి లోనయ్యారు. తమ సొంతింటి కలను నిజం చేసిన ముఖ్యమంత్రికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని కృతజ్ఞతలు తెలిపారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ పాలనలో ఇటు పెళ్లి చేసేందుకు కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తున్నారు. ఇల్లు కట్టేందుకు ఇవాళ డబుల్ బెడ్రూమ్, అంటే ఒక గొప్పగా బతికేందుకు, పేదోళ్ళు గొప్పగా బతికేందుకు డబుల్ బెడ్రూమ్లను కట్టి ఉచితంగా, పూర్తి ఉచితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పటికే వేలాది మందికి డబుల్ బెడ్రూమ్లు అందజేశారు. ఇవాళ మరోమారు హైదరాబాద్ నగరం వ్యాప్తంగా కూడా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ అందజేశారు. ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, ఎలాంటి ప్రక్రియ ద్వారా మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది? మేము మల్లాపూర్లో ఉంటామండి, ఆన్లైన్లో అప్లై చేసాం. అంటే ప్రక్రియ మీకు అంటే సజావుగా జరిగింది అనిపిస్తుంది? సజావుగానే జరిగింది. ఏ ఫ్లోర్లో వచ్చింది, ఎలా అనిపిస్తుంది? బ్లాక్ 2-7 ఫ్లోర్లో వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడం. ఇప్పటివరకు మీరు కిరాయిగా ఉన్నారు కదా, కిరాయి ఎంత కడుతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచో ఈ మంత్ నుంచో మీకు కిరాయి లేదు కదా, ఎలా ఉంటుంది సీఎం కేసీఆర్ పాలన? చాలా సంతోషంగా ఉందండి. ఎన్ని రోజులు కిరాయి మీదే ఉన్నాము, ఇప్పటి నుంచి కిరాయి కట్టాల్సిన అవసరం లేదు. మాకంటూ ఒక సొంత ఇల్లు ఉంది కాబట్టి చాలా సంతోషంగా. మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఇప్పుడు ఇవాళ డబుల్ బెడ్రూమ్ మీకు సొంతింటి కళ అంటే కదా, ఎన్నో ఏళ్ళ నుంచి మీకు సొంతింటి కళ ఉంటుంది, ఆ కళ ఇవాళ నిజమైంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మేము నాచారం బాబానగర్ నుంచి వచ్చాం, చాలా సంతోషంగా ఉంది. ఏ ఫ్లోర్లో వచ్చింది, ఫ్లాట్ నెంబర్ ఎంత? 6th ఫ్లోర్లో వచ్చింది, ఫ్లాట్ నెంబర్ 11. మీకు ప్రక్రియ అంతా కూడా ఎట్లా జరిగింది అనిపిస్తుంది? మంచిగానే జరిగింది, సజావుగా జరిగింది. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఎలా ఉంది? ఉప్పల మండలము రామంతపూర్ నుండి వచ్చాను, 9th వార్డు. నాకైతే నేను ఇన్ని 20 సంవత్సరాలు నాకు మ్యారేజ్ అయ్యి నాకు సొంత ఇంతకాలం ఈ రోజుకి నెరవైంది. ఇప్పటి వరకు కిరాయి ఇంట్లోనే ఉన్నాను నేను, ఎవరూ ఇచ్చేయలేదు, ఎవరికి దగ్గర నేను ఏమి మనీ కూడా ఇవ్వలేదు. నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. అయితే సీఎం కేసీఆర్ ఇలా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, వాళ్ళ ఇల్లులు కూడా అంటే సీఎం గవర్నమెంట్లోనే కట్టిస్తున్నారు, ఎట్లా చూడవచ్చు సీఎం పాలన? నాకైతే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే రోడ్లు కూడా బాగుంటున్నాయి అప్పటికంటే ఇప్పుడైతే. ముఖ్యంగా ఇవాళ మీకు సొంతింటి కళ నెరవేరింది కేసీఆర్ దారి దయవల్ల, ఇన్ని రోజులకు నా సొంతింటి కళ నెరవేరింది. మొత్తానికి అయితే ఎవరిని చూసినా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ మాకు సొంతింటి కళ నెరవేరింది, ఇది సీఎం కేసీఆర్ గారు పాలనలోనే మాకు సాధ్యమైందని కూడా చెప్తున్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి మేము కిరాయి ఇంట్లో చాలీ చాలని జీతాలతో కిరాయి ఇంట్లో మేము జీవనం కొనసాగిస్తున్నాం, కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఇవాళ ఇంత దాదాపు 50 నుంచి 70 లక్షల విలువ గల ఇల్లును ఇవాళ అందజేయడం పట్ల ఇక్కడ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ లబ్ధిదారుల ప్రక్రియ కూడా సజావుగా జరిగింది, ఎక్కడ కూడా ఎలాంటి ప్రలోభాలకు కావచ్చు ఇతర లంచాలకు తావు లేకుండా ప్రక్రియ చేశారు. ఎవరైతే లబ్ధిదారులో నిరుపేదలకు మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇవాళ ఇక్కడ అందజేశారని కూడా ఎవరైతే లబ్ధిదారులో వారు అంతా కూడా చెప్తున్నారు. ఆ లాటరీ విధానం అంటే ఒక ఫ్లోర్లో ఇల్లును ఏ ఫ్లోర్లో వచ్చిందనేది కూడా వారికి అంటే సిస్టమ్ ఆటో సిస్టమ్ జనరేషన్ ద్వారా అంటే ఏదైతే సాఫ్ట్వేర్ ద్వారానే ఈ ఫ్లోర్లను కూడా ఎంపిక చేశారు. ఫ్లోర్లోని వారికి ఇల్లు ఏ రూమ్ అవుతుందో, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉందో అది మాత్రమే ఎంపిక చేశారు. అయితే గతంలో సీఎం కేసీఆర్ చాలాసార్లు చెప్పారు, గతంలో గత ప్రభుత్వాలు ఇల్లు కట్టించాయి, ఇరుకు గదులు కట్టించాయి, ఎవరైనా చుట్టాలు వస్తే ఒకరు బయట ఉండాల్సిన పరిస్థితి, ఆ దుస్థితి అవసరమా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలో అలాంటి పరిస్థితి అవసరం లేదు, ఏదైతే ఇల్లు కట్టిస్తామో అది అందరికీ ఉపయోగపరంగా ఉండాలి, అన్ని వర్గాలకు అండగా ఉండాలి, వారికి ఒక ఏదైతే డిగ్నిటీగా వాళ్ళు బతకాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ గతంలో చాలాసార్లు చెప్పారు. అందుకు అనుగుణంగానే ఇవాళ రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో అనేక వేల సంఖ్యలో ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని కూడా ఈ డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఖచ్చితంగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఒక సజావుగా జరిగింది, యావత్ తెలంగాణ దేశానికి మరోసారి కూడా దిక్సూచిగా నిలిచింది. ఇవాళ సీఎం కేసీఆర్ ఏదైతే పథకాలు ప్రారంభించారో అవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఇవాళ అనుసరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. అలా ఎవరైతే అర్హులైన వారు ఉంటారో వారికి ఒకవేళ డబుల్ బెడ్రూమ్ రాకపోతే వారిని మరోసారి కూడా ఇస్తామని చెప్పారు. మరో ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు, మీకు ఎలాంటి ప్రక్రియ ద్వారా డబుల్ బెడ్రూమ్ వచ్చింది? చిల్కానగర్ అండి, ఉప్పల్ నియోజకవర్గం. మేము అప్లై చేసుకున్నాము 2014లో, అప్పటి నుండి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిందండి మా మిస్సెస్ పేరు మీద.
చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఎన్నేళ్ళ నుంచి మీరు క్లయింట్లు ఉన్నారు? ఇప్పుడు మీ సొంత ఇల్లు ఎట్లా ఉండాలి? 24-25 ఇయర్స్ ఉన్నామండి. ఇప్పుడు సొంత ఇల్లు కల నెలవేరింది. చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు కేసీఆర్ గారికి. ఇక్కడ బ్లాకులు కావచ్చు, ఫ్లోర్ ఎంపిక విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా జరిగినాయి అనుకుంటారు? ఎస్, పీస్ఫుల్గా మంచిగా జరిగింది. మంచిగా మాట్లాడారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా ఉంది, చాలా బాగుంది. అయితే మరో లబ్ధిదారుల వాళ్ళ సంబంధించిన ఎట్లా అనిపిస్తుంది? ఇలా మీకు సొంత ఇంటి కల నెరవేరింది? మాకు చాలా సంతోషంగా ఉందండి. కేసీఆర్ గారు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టాలని, అలాగే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసారి కూడా కేసీఆర్ గారు రావాలని చెప్పేసి అని కోరుకుంటూ మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము ఆరేళ్ళ కళ అండి ఇది. మాకు ఆరేళ్ళ నుంచి ఆ స్లిప్ ఎలా అయితే దాపెట్టుకున్నా అప్పటి నుంచి కూడా మా కళ నెరవేరిందండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ గత ప్రభుత్వాలు కూడా కొన్ని ఇల్లులు ఇచ్చాయి, కానీ ఆ ఇళ్ళకి ఇళ్ళకి డిఫరెన్స్ మీరు చెప్పగలుగుతారు? చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా వరకు చాలా డిఫరెన్స్ ఉందండి. డబుల్ బెడ్రూమ్ అంటే ఇంతవరకు కూడా మనం ఎప్పటి కూడా చూడలేదు. ఈసారి ఫస్ట్ టైంగా మనకు డబుల్ బెడ్రూమ్, చాలా సంతోషంగా అనిపిస్తుందండి మాకైతే. ఎవరు ఆ లబ్ధిదారులు ఎవరిని చూసినా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి సీఎం కేసీఆర్ ఏదైతే ఇచ్చారో వారంతా కూడా ఒక చెప్పలేని ఆనందం. అసలు ఈరోజు కేసీఆర్ జన్మదినము చేసుకున్నట్టు సంతోషం అనిపిస్తుంది. మేము ఎక్కడ వారమో ఎక్కడ పుట్టినామో కానీ ఇలాంటి బిల్డింగ్ ఆ స్థలం ఎన్నడూ చూడలేదు. ఇలాంటి స్థలం ఇచ్చినట్టే ఆ తండ్రికి మేము ఎంత కుటుంబం అంతా రుణపడి ఉండాలంటే కూడా చాలా సంతోషము. మొత్తాన్ని చూసినట్టయితే ఈ లబ్ధిదారుల ప్రక్రియ అంతా కూడా సజావ జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి మాత్రమే ఇవాళ ఇక్కడ సొంతుడి కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. వారంతా కూడా సీఎం కేసీఆర్ పాలనలోని ఇదంతా సాధ్యమైంది. కేసీఆర్ వల్లనే మాకు ఇవాళ మా సొంతుడి కళ నెరవేరింది. మాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, అయినా ఇవాళ మేము ఒక అంతస్తులో మాకంటూ ఒక సొంతిల్లు ఇవాళ నెరవేరింది. ఖచ్చితంగా ఇదంతా సీఎం కేసీఆర్ ప్రభుత్వం వల్లే, సీఎం కేసీఆర్ వల్లే అని చెప్పి కూడా ఎవరైతే లబ్ధి ఉన్నారో వారంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. కెమెరా పర్సన్ వెంకట్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.